హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఈరోజు వంట రెసిపీ మునక్కాయ రొయ్యల యుగురు ఎలా చేస్తారో చూద్దాం. చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదా, అవి చాలా టేస్ట్గా ఉంటాయండి. అవి ముందుగా తెచ్చుకొని వలుచుకొని శుద్ధం చేసి పెట్టుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలండి. మునక్కాయలు ఒక 4 మునక్కాయలు కోసి శుద్ధంగా ఈ విధంగా పీసెస్ చేసి పెట్టుకోవాలి. రొయ్యలు నేను ముందుగా వేయించుకొని కొంచెం ఫ్రై లాగా చేశానండి, అంటే వాడ్చుకోవడం అంటారు కదా ఆ విధంగా. కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసి బాగా బ్రౌనిష్గా రావాలి. టేస్ట్గా ఉంటాయండి చిన్న రొయ్యలు, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ బాగా బ్రౌనిష్గా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా మా ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, కానీ చూసి గమ్మునైపోతున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఇప్పుడు రొయ్యలు వేసానండి, నూనెలోనే బాగా మగ్గనివ్వాలి బాగా ఈ విధంగా. ఇప్పుడు తగినంత ఉప్పు, నేను పసుపు ముందుగానే వేసి కొంచెం వేయించుకొని పెట్టుకున్నానండి రొయ్యలు, అందుకని ఇప్పుడు పసుపు వేయడం లేదు. మునక్కాయలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేస్తున్నాను. 70% అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి మా వీడియోస్ని మాత్రం. ముందు నేను మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మసాలా అంతా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు ఈ పేస్ట్ అంతా చేసి పెట్టుకున్నాను ముందుగానే. మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని మిక్స్ చేయాలా. మా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఏ ఒక్క బిట్టు మిస్ అయినా కూర టేస్ట్ మారిపోద్ది, అందుకని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుద్ది. ఇప్పుడు తగినంత కారం 2 చెంచాలు 1.5 చెంచా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే బాగా ఉడుకుతుందండి కూర. ఈ విధంగా మా వీడియోస్ అందరూ చూస్తున్నారండి, 70% దాకా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు, లైక్ చేయడం లేదు, ఒక షేర్ కూడా చేయడం లేదు. 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి, అందుకనే ఇట్లా పలసగా అవుతుందండి ఈ విధంగా. ఇది ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కూర రెడీ అయిపోద్ది. చిక్కగా కావాలంటే చిక్కగా, లేదంటే కొంచెం కూర కలుపుకొని తినొచ్చు అనేటట్టు ఉంటే అట్టే చూసుకొని ఆపుకోవచ్చు. తినే తీరుని బట్టి అండి. ఈ విధంగా ఉడికిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి.